देखा माँ भाई गौतम रेड्डी मा कुटुंबाल्लो పెద్ద అబ్బాయి మేము అన్నదమ్ముల ముగ్గురం ముగ్గురులోకి ఉన్నటువంటి బిడ్డల్లో పెద్ద బిడ్డ మా అబ్బాయి గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి నేను చిన్న ఆయన బిడ్డగా ఉన్నాం స్నేహితుల్లాగా నడుచుకునేవాళ్ళం చాలా ఒద్దిగా ఉంటూ తమాషాగా మాట్లాడుకుంటూ ఉన్నటువంటి వాళ్ళం మా కుటుంబంలో గౌతమ్ రెడ్డి గారు ఏం చెప్తే అది అందరం కూడా వినటం అనేది జరిగేది గౌతమ్ ఉన్నాళ్ళే పర్వాలేదు మనకేమి అనుకునేటటువంటి చిన్న చిన్న మాలో ఉన్నటువంటి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండేవాడు మా అన్నగారి పిల్లలు ముగ్గురు కూడా బాగా చదువుకున్న వాళ్ళే అందులో ఏన చెప్పిన మాట ఎవరు కూడా జవదాటం గౌతమ్ ఇప్పటికి కూడా మా అన్నగారు గౌతమ్ని మంత్రిగా ఉన్న నాయన గౌతమ్ ఇట్రా నాయన అని పిలుస్తాడు ముగ్గురు పిల్లలు కూడా అట్లే పిలుస్తాడు మా అన్నగారు రాజమోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి పైకొచ్చినటువంటి కుటుంబాలు ఇవి మాది వెనుకబడిన ప్రాంతం ఎక్కడో కొండల్లో ఉండేటటువంటి గ్రామాలు మా అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రెండు తూర్లు కూడా గెలవటం జరిగింది రాజశేఖర రెడ్డి గారు నా కాన్స్టిట్యూన్సీకి మూడు పర్యాయాలు రావటం కూడా జరిగింది ఒక పర్యాయం ఒక పెద్ద మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు శేఖర్ నీ కాన్స్టిట్యూన్సీ మా కడప జిల్లాలో ఉండాలయా ఎందుకని ఇట్లా పెట్టారు అని కూడా అనటం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను మాది వెనుకబడిన ప్రాంతం అని కూడా చాలా తూర్లు నమస్కారం పెట్టి చెప్తుంటానండి అయితే నేను తమాషా కూడా మాట్లాడతానని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను కొంచెం ప్రత్యేకంగానే గుర్తుపెట్టుకుంటారు అయితే నా కాన్స్టిట్యూన్సీలో వెలుగొండ ప్రాజెక్టు రావడానికి వైఎస్ఆర్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారే ఇచ్చారు ఈరోజు అది పూర్తి చేయడానికి ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోతున్నారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కుటుంబం వల్లే మేము వైఎస్ఆర్ కుటుంబానికి భక్తులం అండి వాళ్ళు ఏమి చెప్తే ఆ మాట మీద నిలబడేటటువంటి వ్యక్తులం మా అన్నగారు కానీ నేను కానీ మా అబ్బాయి గౌతమ్ ఆయన ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఆయన స్నేహితుడిగానో ఇదిగానో ఆయనకు తోడు నీడగా ఉంటూ గౌతమ్ బాబాయ్ నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలన్నారు అయ్యా నేనేం తప్పేది లేదయ్యా రాజీనామాని చేస్తానయ్యా అని చేయటం కూడా జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారు నేను బాగా క్లోజ్గా ఉండేవాడినండి మా 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 కుటుంబం లేకల్లా నన్నే ఆయన బాగా చూసేవాళ్ళు అట్లా ఎదిగిన కుటుంబం మా అబ్బాయి గౌతమ్ నేను ఇండస్ట్రీ కూడా ఆడటం జరిగింది బాబాయ్ నేను సీఎం గారితో మాట్లాడి నీకు ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీ వచ్చేటట్టు చేస్తాను అంటే నాకు ఒక 1000 మంది 1000 మంది పనిచేసే ఇండస్ట్రీ ఇవయ్యా చాలు అని అడగటం కూడా జరిగింది అది నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానన్నారు నేను ముఖ్యమంత్రి గారికి కూడా కొన్ని నా నియోజకవర్గానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు కూడా చెప్పడం కూడా జరిగింది గౌతమ్ కూడా చెప్పడం కూడా జరిగింది అయితే మా అబ్బాయి ఇట్లా జరిగి అసెంబ్లీలో సంతాప సభ జరుపుకుంటామని పరిస్థితుల్లో ఎప్పుడు ఊహించలేదు ఇంత దుర్మార్గంగా భగవంతుడు మా మీద చర్య తీసుకుంటాడని ఎప్పుడు కూడా ఆలోచించలేదండి ఇది చాలా దుఃఖంతో కూడినటువంటి విషయం ఇంకా కోలుకోనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి మా కుటుంబానికి మరి అండా అబ్గా మరి మా ప్రాంతం ఉదయగిరి కానీ ఆత్మకూరు చాలా వెనుకబడిన ప్రాంతాలండి వీటికి ఇంకా ముఖ్యమంత్రి గారే మా ప్రాంతానికి అన్ని విధాల ఉండి సహకరిస్తారని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నమస్కరిస్తూ అందరికీ ఈ బాధను భరించలేక కూర్చుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు